చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రాను స్వాగతిస్తూనే విధి విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చెరువుల సంరక్షణ కోసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనే నిర్మాణాలు తొలగించడమే కాకుండా నాలాల ఆక్రమణలపై సైతం దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణ అనుమతులు ఉన్న వాటినే పేదలు మధ్యతరగతి వారు కొన్నారని గుర్తు చేశారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కూకట్పల్లి మైసమ్మ చెరువులోని శ్మశానానికి 40 ఏళ్లుగా ఉన్న మందిరానికి సైతం అధికారులు నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేదలు కట్టుకున్నటువంటి వాళ్ళ చెరలలో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు. చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కనుక్కున్నారు. మరి అలా పరిస్థితి, మా దగ్గర ఒక చెరువు ఉంటుంది, దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది. గతంలో మీ నాయకుని పేరే పెట్టారు. మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెరలో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. మరి దాని పరిస్థితి, ఆ నిరుపేదల పరిస్థితి. అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్లు చూస్తారు, యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, అన్ని చూసే కొనుక్కుంటారు. మరి మీరు వచ్చేసి అది చెరలా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు, డిమాలిషన్ చేశారు. మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? అమ్మినందుకు డబ్బులు ఇప్పిస్తారా? మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ, హెచ్ఎండిఏ కమిషన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా? దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ, హెచ్ఎండి అధికారులు కానీ, వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు?